హాయ్ ఫ్రెండ్స్, అందరికి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు నేను లైవ్లోకి వచ్చి మాట్లాడేది ఫస్ట్ టైము. దయచేసి క్షమించండి, ఎందుకంటే ఈ కోయట్లో తక్కువ రేటుకు వస్తున్నాయని ల్యాప్టాప్ కొనొద్దండి. నేను 30 దినాలు పెట్టి 2 నెలల క్రితం కొన్నాను. నెల తర్వాత పంపించాను ఇంటికి. నా బిడ్డలు ఆడుకుంటున్నారు. ఛార్జర్ అయిపోయిందని ఛార్జర్ పెట్టారు. అర్ధగంట సేపు ఛార్జర్ పెట్టేసి అంగటి కాడికి వెళ్ళారు. మాకు అంగడి ఉంటే అంగటి కాడికి వెళ్ళారు. నా మేనల్లు ఇద్దరు వాళ్ళ అమ్మని అంగటి కాడించి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించలేక ఇల్లంతా కరెంటుతో పొగలు గమ్మేసింది. దానివల్ల మేము నా వెనక కనపడుతున్నది నా ఇద్దరు మేనల్లుళ్ళు, నా బంగారులు ఇద్దరు. కాబట్టి నా బిడ్డలు ఇద్దరు సేఫ్టీ అయినారు. అత్తమ్మ మాకు ల్యాప్టాప్ పంపించి అత్తమ్మ ల్యాప్టాప్ పంపించన్నారు. పంపించిన దానికి ఏ భగవంతుడు మాకు అన్యాయం చెప్పినాడు. కానీ మేము కొలుసుకునే దేవుళ్ళు ఆ నరసింహస్వామి మా ఎందునున్నాడు. నా బిడ్డలు ఇద్దరిని సేవ చేశాడు, నాన్నని నా బిడ్డలు ఇద్దరిని. 5 గంటలప్పుడు మన ఇండియా టైం 5 గంటలప్పుడు ఇంట్లో కూర్చొని ఆడుకొని ఛార్జర్ అయిపోయి ఛార్జింగ్ పెట్టి వెళ్ళిపోయారు. కానీ మా అదృష్టం బాగుండింది. మా అదృష్టం బాగుంది. అమ్మ నాన్న చేసుకున్న పూజా బలం, ఆ అమ్మాయి మాంగళ్యం గట్టిది. కాబట్టి మా బిడ్డలు మా అన్నయ్య సేఫ్గా అయినారు. ఏబీ కాలిపోయింది, బీరువా కాలిపోయింది, ఇంట్లో అన్నీ కాలిపోయినాయి. కట్టుకున్న గుడ్డలతో నిలబడ్డారు. ఏం దొరకలేదు. 25 నిమిషాల లోపల మా ఇంట్లో అంతా ధ్వంసం అయిపోయింది. కానీ దయచేసి అందరికీ ఒకటే చెప్తున్నాను, మన పిసినారితనంతో కానీ తక్కువ రేటుకు వచ్చే ల్యాప్టాప్లు కొనొద్దండి. ఈ తక్కువ రేటుకు వచ్చే ల్యాప్టాప్లు మన ఇంటి గడపోక్స్ చేయటం లేదు. ఎందుకంటే కరెంట్ ఎక్కువ వచ్చేస్తుంది. ఈ పసి బిడ్డలకి, నోర్లేని బిడ్డలకి ఏం తెలుసు. కాబట్టి ల్యాప్టాప్లు కొనాలనుకుంటే ఎక్కువ రేటు పెట్టుకొని తీసుకోండి. దయచేసి తక్కువ రేట్లు అయితే తీసుకోవద్దు. నా ఇల్లు చూడండి, ఆ ఇల్లు కట్టుకొని కూడా ఎన్నో రోజులు కాలేదు. 3 సంవత్సరాలేనండి, 3 సంవత్సరాలైంది కట్టుకొని. నాన్న మేము కష్టపడి కట్టుకున్నాము. మాకు మా అమ్మ నాన్న ఆస్తులు ఇచ్చింది లేదు, మేము కష్టపడితేనే కట్టుకున్నాము. కాబట్టి దయచేసి తక్కువ రేటుతో కొనొద్దండి. ఎందుకంటే దయచేసి మీకు చెప్తున్నాను, మన పిసినారితనంతో తక్కువ రేట్లు 10 దినాలకు 20 దినాలకు 30 దినాలకు ఇస్తున్నారని తీసుకోవద్దండి. దయచేసి నన్ను తప్పుగా ఏదైనా మాట్లాడని క్షమించండి. కానీ మీ అందరు ఆశీర్వదించిన బిడ్డలకు ఉండాలని, నా మేనల్లకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి బ్యాడ్ కామెంట్ అయితే పెట్టొద్దండి. నేను ఎప్పుడూ రాలేదు, నేను ఎవరికే పాపం చేయలేదు. నేను ఎవరు చేసినప్పుడు నివేదన